మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈసారి నేను పెట్టే మెసేజ్లు పెద్దగా ఉండవు, అదే ఎక్కువ ఉండవు. కొంచెం పెద్దయినా క్లుప్తంగా చెప్తాను, పూర్తిగా వినకుండా పైన ఉన్న రెండు మాటలు వినేసి అది మీరు దాని మీద నిర్ణయం తీసుకుని ఏదోటి మాట్లాడకండి. పూర్తిగా ముందుగా కేవైసీ గురించి చెప్తున్నాను. మన కిబో ఎక్స్చేంజ్లో ఉన్న మీ తాలూకా స్టాకబుల్ కాయిన్స్లో ఏ దేనికి కూడా ఒక టైం ఇచ్చి ఆ టైం లోపల కానీ మీరు ఆ కేవైసీ ఆ అడ్రస్లో ఫిల్ చేయకపోతే ఆ కాయిన్స్ మొత్తం పోతాయి, అది బర్న్ అయిపోతాయి, లేకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, అది దాడి ఇవ్వరు. ఇలాంటి మాటలు అసలు ఎవ్వరు పట్టించుకోకండి. ఇప్పుడు మన కంపెనీకి ఉన్న ఏ ఒక్క అకౌంట్ని బ్లాక్ చేయను, ఏ ఒక్క అకౌంట్ని ఇవ్వకుండా ఉంచేయను. ప్రతి అకౌంటు ప్రతి వ్యక్తికి దక్కుతుంది, దాని సిస్టమ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటే మనం హ్యాపీగా, ఇది 100 ఏళ్ళు ఉండాలి కాబట్టి కరెక్ట్ సిస్టంలో వెళ్ళకపోతే రేపు మన కాయిన్ రేట్ బాగా పెరిగినప్పుడు ఇవి నా కాయిన్సు అక్కడ వేరే వాళ్ళ అడ్రస్లో వచ్చేసాయి, ఇవి నా కాయిన్సు వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకున్నారు, ఇవి నా కాయిన్సు అందువల్లే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండేది అని దాని మీద చాలా అలిగేషన్స్ మనలో మనకు వస్తాయి. ఎందుకంటే ఒక కాయిన్ కానీ ఒక ల్యాండ్ కానీ ఒక వస్తువు కానీ విలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు, ఎలాగోలా తోసియండి, ఎలాగోలా ముందుకెళ్ళిపోదని చూస్తారు. కానీ ఒక కాయిన్కి మంచి రేట్ వస్తే, ఉదాహరణకి ల్యాండ్ ఏమి రేట్ లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు, కానీ ల్యాండ్ రేట్స్ పెరుగుతున్న కొద్దీ అంగుళం భూమి పోనీయదు. దాని అర్థం ఏంటంటే విలువ పెరుగుతున్న కొద్దీ దాని మీద జాగ్రత్త పెరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ భవిష్యత్తులో రేటు పెరుగుతున్న కొద్దీ పలానా అకౌంట్ నెంబర్లో నా కాయిన్స్ నాకు రాలేదు, నా కాయిన్స్ ఎవరు దొంగిలించారు, నా అకౌంట్ బ్లాక్ అయింది లాంటి మాటలు వినకుండా ఉండాలని నేను కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు చెప్తున్నాను. ఇంకా అవేంటంటే, మన కంపెనీలో చాలా ప్రాజెక్టులు మీ పూర్తి అడ్రస్తో లింక్ అయి ఉన్నాయి. మీ ఊరు అంటే మీ పేరు, మీ నాన్న పేరు, అలాగే మీ ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అనేవి కూడా నేను అందరూ పొందుపరిచాను. అవన్నీ పూర్తిగా చేస్తే మీకు భవిష్యత్తులో ఎక్కువ ఆదాయం వస్తుంది. లేదు, నా మా ఎంపీ గురించి నేను రాయను, మా ఎమ్మెల్యే గురించి నేను రాయను, నా అడ్రస్లు కూడా నేను రాయను అంటే దాని మీద వచ్చే కొన్ని రకాల బెనిఫిట్స్ మీకు రాకుండా పోతాయి. ఎందుకంటే నేను డిజైన్ చేసిన ప్రోగ్రాము ఆ దిశగా చేశాను కాబట్టి. అందువల్ల ముందు మీరు చేయాల్సింది మీ అడ్రస్ మొత్తాన్ని నింపండి. మీకు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ తాలూకా ఆ ప్రొఫైల్ పూర్తిగా నింపితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, నింపకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అని కానీ చెప్పుంటే ఇంతమంది మీరు రాలేరు, ఇంత ఈజీగా మీరు దీన్ని తీసుకోలేరు. అందుకని నేను ఏం చేశానంటే మీ పేరు సన్ ఆఫ్ ఇచ్చేసి ఒక ఫోన్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ మొత్తం నింపుకోండి మెల్లిగా. ఒకసారి నింపిన తర్వాత మళ్ళీ దాన్ని అరెస్ట్ చేయడానికి అవ్వదు, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పాను. అలాగే చాలామంది చేశారు. ఎందుకంటే అకౌంట్స్ ఎక్కువగా ఉండాలి, ఆ మనిషి ఇక్కడ ఉండడు, ఆ క్యాష్ తీసుకుని వాడికి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి మీరు జాగ్రత్తగా నింపుకోండి అని చెప్పడం కోసం దాన్ని సులభం చేశాం. సో అంటే అర్థం ఏంటి, చాలామంది దాన్ని నింపలేదు. ఆ విషయాల్ని 3 రోజుల్లో మీరు నింపుకోండి అన్నాను. అంటే 3 రోజుల కంటే లేట్ అయితే మీ అకౌంట్ బ్లాక్ అవుద్దని కానీ, మీ అకౌంట్ మీకు ఉండదని కానీ, మీ కాయిన్స్ ఇవ్వనని కానీ ఎక్కడా అనలేదు. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఏది ఉండదు. ప్రతి అకౌంట్కి 100 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. ఈ 100 ఏళ్ళలో మీకు మీ ఊరు పేరు తెలియదు, 100 సంవత్సరాలు లోపు చేసుకోండి. మీ మండలం పేరు తెలియదు, 100 సంవత్సరాలు టైం ఉంది చేసుకోండి. మీ జిల్లా కానీ ఏదైనా సరే, మీ ఆధార్ కార్డు కానీ, మీ పాన్ కార్డు కానీ, దేనికైనా పూర్తి సమయాన్ని ఇస్తున్నాను. ఆ సమయం అంతా చేసుకొని చేసుకోండి. అంతేగాని మీరు ఎప్పుడైతే అది ఫిల్ చేస్తారో ఆ వెంటనే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిలా మీకు ఆప్షన్ వస్తుంది, పంపింగ్ చేస్తే మీ కాయిన్స్ మీ టైం ప్రకారం వెంటనే వచ్చేస్తాయి, అదే రిలీజ్ అవుతాయి. ఆ పర్సంటేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు మే 23 లోపు ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు 2021 నుండి 2022 మే 23 లోపు ఉన్నోలే ఇప్పుడు అందరూ కొంచెం ముందుగా మేల్కొని రండి. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి 2023 నుండి అక్టోబర్ 15 2021 నుండి 23/5 2022 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు కంగారు పడి మీరు ఆ ఏదైతే అడ్రస్ ఉన్నాయో నింపండి. అంటే కంగారు పడమంటే కంగారు చేయమని కాదు,
ఐసున్నితంగా చేసుకోండి. 2022 సంవత్సరం మే 23 నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఆ డేట్ ప్రకారం వస్తుంది కాబట్టి కంగారు పడకుండా మీ తాలూకా కేవైసీని పూర్తి వివరాలు నింపి మెల్లిగా మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు 2023 మార్చిలో మీరు చేసుంటే ఈ ఇప్పుడు వెంటనే రాదు, 1 ఇయర్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి కంగారు పడకండి, తీసుకోండి. ఒక్క అకౌంట్ కూడా బ్లాక్ చేయను అసలు. మీ వివరాలు ఇచ్చిన తర్వాతనే మీ ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను. కాబట్టి ఎవరైనా తప్పుగా చెప్తే 72 గంటల్లో చేయకపోయినట్లయితే బ్లాక్ అయిపోతుంది ఇలాంటి హెడ్డింగ్లతో వచ్చి దేన్ని నమ్మకండి. కాబట్టి అది మెల్లగా మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్స్ కానీ అకౌంట్ కానీ నీకు నువ్వే తోడు కానీ 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ కానీ ఇంకా ఏ తరతర అకౌంట్లకి సపరేట్గా మళ్ళీ నేను చెప్తాను. ఆ సిస్టమ్ ప్రకారం మళ్ళీ వాటిని కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి అవి ఒకేసారి పెట్టేయడం లాంటివి చేయకండి. అట్లన్నింటికి తీసుకోవాలి. అలాగే మీకు ఇప్పుడు నామినీ అడ్రస్ అందులో పెట్టాలి. ఆ నామినీ అడ్రస్ నేను ఇస్తాను. 23 వచ్చేస్తుంది 23 మెయిన్ 20 వచ్చేస్తుంది, వెంటనే మనం అమ్మేసుకుందాం క్యాష్ చేసుకుందాం అనే స్థితిలోకి వెళ్ళకండి. 23వ తారీఖుకి అంతకు ముందు వచ్చిన తప్ప మనందరికీ 23 తారీఖున రాదు. 1 ఇయర్ అయితేనే వస్తుంది, 1 ఇయర్ అవ్వకపోతే రాదు. 1 ఇయర్ లోపల మీరు అమ్ముకోలేరు, మీకు 1 ఇయర్ అవ్వాలి. అందుకే మీకు అవి ఇచ్చాను స్టేకింగ్ కాయిన్స్ ఇవన్నీ. కాబట్టి కంగారు పడద్దు, ఒక్క అకౌంట్ క్లోజ్ చేయను, ఒక్క కాయిన్ మీ దగ్గరికి పోనీను. మీరు నాకు కావాలి, మీరు కంపెనీకి కావాలి, మీరే కంపెనీకి ఆశా జ్యోతి, మీరే ఈ కంపెనీకి ఆయుష్ కూడాను. కాబట్టి ఆయుష్ని ఎవడు బంద్ చేయడు. మీరు కంపెనీకి కావాలి 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 కాబట్టి కంగారు పడకుండా చేయండి. వీటన్నింటి మీద నేను ఒక లింక్ని నేనే యూట్యూబ్ లింక్ని నేనే మాట్లాడి త్వరలో మీకు అందజేస్తాను. దాన్ని మీరు అందరికీ పంపించుకోండి. అంటే ఈ వాయిస్ ఎక్కువగా అయిపోవడం వల్ల ముందుది వెనక్కి వెనకది ముందుకి రావడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనుక ఒక యూట్యూబ్ లింక్ని మన సొంత ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్, దాంట్లో మీకు పంపిస్తాను. అవి మీరు జాగ్రత్తగా వినండి. ఏ ఒక్కరూ కంగారు పడి మీరు ఏది చేయొద్దు. ఇక్కడున్న నేను మీ తండ్రి స్థానంలో ఉన్న తండ్రి కాని తండ్రిని. నేను మళ్ళీ చెప్తున్నాను, డాడీ కాని డాడీని. డాడీ ఎప్పుడు కూడా పిల్లలకి యోగక్షేమాలే ఆలోచిస్తారు. నేను అదే చేస్తున్నాను. ఒక్క అకౌంట్ కూడా పోదు మీది. మీరు అస్సలు కంగారు పడద్దు. కష్టపడి సంపాదించుకుని కోట్లాది రూపాయలు వెళ్ళిన కాయిన్స్ని ఎవరో తీసేసుకుంటారు లాంటివి విని మీరు భయపడడం లాంటివి చేయొద్దు. ప్రతిదానికి న్యాయం చేసి అన్నీ చేస్తాను. నిదానంగా చేసుకుందాం, కంగారు పడద్దు. దాన్ని మధ్యవర్తులు ఎవరైనా సరే ఇలా అయిపోద్ది అలాగ అయిపోద్ది అంటే మీరు నమ్మొద్దు. ఒకవేళ ఎవరైనా సరే మీకు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా అడగండి అలా అడగండి అన్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్న లెక్క, వాళ్ళ దగ్గర తప్పు అకౌంట్ ఉన్నట్టు లెక్క. ఏమీ ఉండదు, మీరు జాగ్రత్త చేయండి. నేను దానికి పూర్తి వివరాలు నేను ఇస్తాను. రోజుకి ఒక సబ్జెక్ట్ మీద మీకు వివరంగా చెప్తాను. మీరు హ్యాపీగా చేసుకోండి, ఎక్కడ మీరు ఇదవద్దు. అలాగే మన కేవలెట్ కానీ మన ఓటీటీని కానీ నేను చాలా వర్క్ చేస్తున్నాను దాని మీద. అది మీకు ఇవ్వటం కోసం నేను అహర్నిశలు మళ్ళీ పనిచేస్తున్నాను. అట్ల విషయాలు కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. ఎక్కువ ఆడియోలు అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాను. మన ఓటీటీ ఉంది, జాగ్రత్తగా వినండి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒక సాఫ్ట్వేర్కి సంబంధించింది, ఒక సాటిలైట్తో కనెక్షన్ ఉన్నది. అది మనం తీసుకున్నాం. ఇప్పుడు రెండో వెర్షన్ ఏంటంటే ఈ ఓటీటీ రిజిస్ట్రేషన్లో, అంటే ఐ మీన్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే పేమెంట్ గేట్వేని దానికి కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ సీనియర్సు, మీ పైన ఉన్న వాళ్ళు, మీ జూనియర్స్ టీం మొత్తం మీ కింద ఉన్నది మన సాఫ్ట్వేర్లో ఉంటుంది. అంటే మన సాఫ్ట్వేర్ని ఓటీటీ కనెక్ట్ చేసి, ఓటీటీ సాఫ్ట్వేర్ని బ్యాంక్ పేమెంట్స్కి కనెక్ట్ చేసి, ఆ బ్యాంక్ పేమెంట్ అయిన తర్వాత మీ తాలూకా అకౌంట్కి అది యాక్టివేషన్ తీసుకురావాలంటే 3 సాఫ్ట్వేర్లు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను, కంగారు పడకండి. 1 ఇయర్ ఖాళీగా ఫుల్ పనిచేస్తాం. ఇప్పుడు ఏం ఖాళీ కూర్చోలేదే, ఓ 10 రోజులు లేట్ అయినంత మాత్రాన 100 ఏళ్ళు జీవితానికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్ప. కంగారు పడి తప్పు చేస్తే మీరేమంటారంటే సరిగా చేయకుండా ఇచ్చేస్తే ఇవ్వలేదు అడిగి అంటారు, లేట్ అయిపోతే లేట్ అయిపోతుంది అంటారు. అంటే నేను ఒక్కడిని నా ఒక్క మైండ్లో ఉన్న ఈ ప్లాన్స్ని తప్పు చేయకుండా అతివేగంగా ఇవ్వాలని నాకున్నా. ఇక్కడ 3 సాఫ్ట్వేర్ టీమ్స్ పనిచేయాలి, ఆ ముగ్గురిని కోఆర్డినేట్ చేసి దాన్ని కనెక్ట్ చేసి మీకు ఇవ్వాలి. అందువల్ల అది ఓ లేట్ అవుతుంది తప్పిస్తే ఎటువంటి కారణాల్లో అది లేట్ కాదు. ఇక మిగిలితే నెక్స్ట్ కే వ్యాలెట్, ఇది కూడా అంతే. కే వ్యాలెట్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. మన తాలూకా వెబ్సైటు మన ఉన్నటువంటి ఒకటి కింద ఒకటి ఉన్నటువంటి జీనాలజీ మన తాలూకా సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఇప్పుడు నాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మన ఉంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో కే వ్యాలెట్ ఉంటుంది. ఈ రెండింటిలో అంటే నాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని బ్లాక్ చైన్ టెక్నాలజీని లో ఉన్న సాఫ్ట్వేర్స్ రెండింటినీ కలిపితేనే మీరు ఎవరి కింద ఉన్నారో వాళ్ళు వారి కిందకు వస్తారు. అది లేట్ అవుతుంది. నేను ఇంతకుముందు
బయటికి ఇచ్చేసి మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నాను. అది తప్పు, అలా చేస్తే కిందనున్న వాళ్ళందరూ పాడవుతున్నారు, ఆ సంస్థ దాని తర్వాత సిస్టంలోకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి ఎక్కువ మంది దొరకలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఇస్తున్నది ఏంటంటే ఎవరి అకౌంట్లో వాళ్ళే టాపప్ చేసుకునేలా చేస్తున్నాను, అదే లేట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీ కింద ఉన్న టీం మొత్తం మీదే, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మీ పైన ఉన్న టీం మొత్తం మీ సీనియర్సే, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, అవుటర్స్కి మీరు ఇచ్చేసుకోవచ్చు. అందుకోసం ఈ రెండు వర్క్ల్ని ఇప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాను, అది అయిపోయిన అంటిస్తాను, కంగారు పడద్దు. ఈలోగా మీ దగ్గర ఉన్న నాన్ స్టేకబుల్ని అరే 10వ తారీఖు వరకు టైం చాలామంది మీ సీనియర్స్ జూనియర్స్ అడిగారు, అది నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే వాటిని మీరు ఇప్పుడు మీ పేటి ఏటీఎంలో పంపిస్తే 5% కాకుండా 10% వస్తుంది కాబట్టి మీకు ఇంకో రకమైన ఇన్కమ్ పెరుగుతుంది. మీకు ఈ డబ్ల్యూఎస్ అకౌంట్ లేకపోతే ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న సార్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ ఇచ్చేస్తే 5% మీకు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నేను 10% ఇస్తున్నాను, 5% ఆలకుంటుంది, 5% మీకు వస్తుంది. ఇది కాక 2.5% ఎక్స్చేంజ్ తాలూకు ఫీ కూడా మీకు మిగులుతుంది. దానికోసం ఇంకొక 5 రోజులను అడిగారు, 10వ తారీఖు టైం ఇస్తున్నాను. వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అలా పంపించుకొని కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు, కొంతమంది నాకు నెక్స్ట్ మీరు అది రెడీ అయిన వెంటనే ఓటీటీ నాకు కూపన్స్ ఇవ్వండి అని వాళ్ళ దగ్గర ఉన్న నాన్ స్టేకబుల్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఇక మీదట నేను ఏదైనా ఒకే విషయం మీద మీకు చెప్తాను, 2-3 విషయాలు చెప్పను, అలాగే 3 పాయింట్స్లో పంపిస్తాను. ఇప్పుడు మీకు దీంతో 4 వస్తుంది, ఆ పైన మిమ్మల్ని జాగ్రత్తపడమని చెప్పాను. ఎక్కువగా రావడం వల్ల వాటన్నింటినీ మీరు వినలేక ఒకదానికి బదులు ఒకటి పోతుందని తెలిసి నేను చేస్తున్నాను. అలాగే జాగ్రత్తగా మీరు చేసుకోండి, టైం ఉంది. నేను నిర్వరా మీరు అనుకుంటున్నారు డాడీ నిద్రపోతున్నారని, నిద్రపోవట్లేదు. నేను మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నింటితో పనిచేస్తాను. ఒక జీవితకాలం పనిచేసేటువంటి ఒక సిస్టమ్ని జాగ్రత్తగా తీసుకురావడానికి ఆ మాత్రం టైం తీసుకుంటుంది. ఏం సంవత్సరంకు పైబడి మీరు అందరం కలిసి రాక్షసిల్లా పనిచేశారు. ఓ 10 రోజులు 15 రోజులు మీరు ఖాళీగా ఉంటారు అని ఎందుకు భయపడుతున్నారు? ఈలోగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవైసీని జాగ్రత్తగా చేసుకోండి, ఒక్క అకౌంట్ కూడా మిస్ అవ్వదు. అలాగే యూట్యూబర్స్ ఉండదు ఉన్నట్టు చేయండి అంటే వాళ్ళ వ్యూస్ కోసం హాట్ టాపిక్ లాగా 72 గంటలు చేయకపోతే మీ అకౌంట్లో గోజ్ అయిపోతే అలాగైతే చూస్తారని. అలా చేయకండి సోదరులారా, యూట్యూబ్ సోదరులారా, అలాంటిది ఏమీ చేయొద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఎవరు కంగారు పడకండి. నేను చెప్పేది ఒకటే చివరిగా, మీ తాలూకు అకౌంట్లో ఉన్నటువంటి మీరు నింపలేని ఖాళీగా ఉండిపోయిన వాటిన్నింటినీ నింపేయండి. అది నింపేసిన తర్వాత మీకు ఆధార్ కార్డు లేదు ఉంచండి ఖాళీగా, పాన్ కార్డు లేదు దాన్ని ఖాళీ ఉంచి మిగతా చేయండి, అది వచ్చిన తర్వాత పెట్టండి. దానికి నేను ప్రతి అకౌంట్కి 100 ఏళ్ళు టైం ఇచ్చాను కాబట్టి ఒక్క అకౌంట్ కూడా పాడవద్దు. ఎవరు పాడవుతారు? దొంగ అకౌంట్లు వేసి ఒకే అకౌంట్ ఫోన్ నెంబర్ మీద 100 అకౌంట్లు వేస్తే వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళందరూ అవి వచ్చి రోడ్డు మన మార్కెట్లోకి వస్తే మీకు రేటు రాకుండా వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేసి వాళ్ళు లాభపడతారు, మీరు అందరూ నష్టపోతారు. కాబట్టి అలా తప్పు చేసిన వాడిని నిరోధించాలని చేస్తున్నాను. లేదు కాయిన్ పైసాకి పడిపోయినా సీబాలాగా 60 పైసాకి పడిపోయినా మాకు అనవసరం అండి అని మాత్రం అంటే నేను ఇచ్చేస్తాను. కానీ నేనే ఆలోచిస్తున్నాను, మీ కాయిన్స్ని మంచి రేటుకి ఇవ్వాలంటే నా తాలూకు తపన కాబట్టి మంచి రేటుకి ఇచ్చేలాగే చేస్తాను. మీరు ఇది 10 సార్లు వినండి, 12 సార్లు వినండి, 20 సార్లు వినండి ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు. కానీ కంగారు పడి ఇక్కడ మీరు ఇబ్బంది పడకండి, నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఒక్క అకౌంట్ కూడా బ్లాక్ అవ్వదు. మీ ప్రొఫైల్లో మొత్తం నింపండి, మీరు ఎక్స్చేంజ్లో పంపించడానికి లోపల ఎక్స్చేంజ్ మీరు నాన్ ఇది సెలవు స్టేకబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్ హిస్టరీ ఇచ్చాను మెనోలో 7వది, అది కూడా ఈరోజు నుంచి మీకు క్లియర్ కనిపించినట్టు ఇస్తాను. మీ కాయిన్స్ కానీ ఏవి కూడా ఎక్కడికి పోవు. దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని జాగ్రత్తగా హిందీలోకి మగ్గర మార్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి, విని దాన్ని చేయండి, కంగారు పడి చేయొద్దు. నేను మీకోసమే ఉన్నాను, నేను మీకోసమే కష్టపడుతున్నాను, మీలోనే నా బిడ్డను చూసుకుంటున్నాను తప్ప నేను వేరేలా కాదు. నన్ను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఏ విషయమైనా ఒకే విషయం మీద మాట్లాడతాను, ఇంక ఈసారి తక్కువ మెసేజ్లతోటి ఎక్కువ మ్యాటర్ని మీకు చెప్తాను. కంగారు పడి ఏది చేయకండి, ఈ కంపెనీ మీది, ఈ కంపెనీలో ఉన్న కాయిన్స్ మీవి, ఎక్కడికి వెళ్ళవు. ఎవరు ఏదైనా ఇంత లోపల చేయకపోతే పోద్దు, ఇలా చేయకపోతే పోద్దు అంటే నమ్మద్దు.